ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు తెలుసుకోలేకపోతున్నా. అయితే బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్గా తన బాధ్యతలు చేపడుతూ ఇంకా పల్లవి ప్రశాంత్కు చాలా ఎక్కువ పనులు అయితే చెప్పుకుంటూ వస్తుంది ప్రియాంక. అయితే ఆ భాగంగానే ఇంకా పల్లవి ప్రశాంత్కి మొత్తం హౌస్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేయాలి అంటే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ మాటకి పల్లవి ప్రశాంత్ సరేనక్క అనేసి అంటాడు. అయితే తురుస్తుండగా మళ్ళీ వచ్చి ఏంటి ప్రశాంత్ ఇదంతా చెత్త ఉంది బాగా తుడు నీట్గా అని చెప్పడం అయితే చెప్తుంటుంది. ఆ ఎరకలు అన్నీ తుడమని చెప్తుంటే ఇంకా పల్లవి ప్రశాంత్ తన మాటను కాదనలేక సరేనక్క నన్ను నీట్గా తుడుస్తాలే అని చెప్తూ ఇంకా డ్రైనింగ్ టేబుల్ ఎరక్కది వెళ్ళి తుడుస్తూ ఉంటాడు. అయితే పల్లవి ప్రశాంత్ కాబట్టి ఈ పనులన్నీ చేస్తాడు. మరొక హౌస్ మేట్ అయితే ఈ పనులన్నీ చెప్తే నువ్వు నా ఇలాగే తుడుస్తాను నా నచ్చినట్టు నాకు వచ్చినట్టు తుడుస్తాను నీ నచ్చినట్టు చేసుకో అంటూ అక్కడ చీప్ రిసరేసి వెళ్ళిపోతారు. రైతు బిడ్డ కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎరకల్లోకి వెళ్ళి తుడుస్తున్నాడు తన మాటను కాదనలేక రైతు బిడ్డ అంటే మరొకసారి నిరూపించుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే సామాన్యులకి రైతు బిడ్డకి ఉన్న తేడా అదే అంటూ అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.